ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి ఇరవై ఐదున ఏర్పడబోతోంది హిందూ సాంప్రదాయాల్లో వాస్తు జ్యోతిష విధానాలలో చంద్రగ్రహణానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలను చేయకూడని పనులు ముందే నిర్దేశించారు చంద్రగ్రహణంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు గ్రహణం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది మొదలైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం మార్చిలో రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడబోతున్నాయి సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున అంటే మార్చి ఇరవై ఐదున ఏర్పడుతుంది చంద్రగ్రహణం సూతక కాలం తొమ్మిది గంటల ముందే ప్రారంభమవుతుంది సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు కూడా మూసివేస్తారు జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది హోలీ రోజు మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది దాదాపు నాలుగు గంటలు ఉంటుంది ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు కొనసాగుతుంది దాని గరిష్టం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు సంభవిస్తుంది గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ ఖగోళ శాస్త్రంలో లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతక ప్రభావం ఉంటుంది హోళీ రోజున మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణాఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పెసిఫిక్ మహాసముద్రంతో పాటు ఇతర ప్రదేశాలలో కనిపిస్తుంది మన దేశంలో ఇది కనిపించని కారణంగా సూతక కాలం చెల్లదు చంద్రగ్రహణం సూతక కాలం తొమ్మిది గంటల ముందే ప్రారంభమవుతుంది సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు మూసివేస్తారు సూతక కాలంలో భోజనం చేయటం వంట చేయటం నిద్రపోవడం పూజలు చేయటం అలాగే శుభకార్యాలు వంటివి కూడా నిషేధింపబడ్డాయి గర్భిణీ స్త్రీలు పిల్లలు వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం గురించి వివరంగా తెలుసుకుందాం తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదు సోమవారం ఏర్పడనుంది ఈ రోజున పౌర్ణమి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రోదయం అవుతుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ చంద్రగ్రహణం మొదటి స్పర్శ ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది పెనుబ్రాతో ఉంటుంది పెనుబ్రా నుండి చివరి స్పర్శ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది పాక్షిక గ్రహణం మొత్తం ప్రతి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు చంద్రగ్రహణ సమయంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు పండితుల సూచనల మేరకు ప్రత్యేకమైన మంత్రాలను పఠించాలి గ్రహణం ముందు గ్రహణం తర్వాత స్నానం చేయాలి గ్రహణ సమయంలో ధ్యానం యోగా లాంటివి చేయటం వలన గ్రహణం వల్ల ఏర్పడే ప్రతికూల ఫలితాలను అరికట్టవచ్చని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు ఇక చంద్రగ్రహణ సమయంలో చేయకూడని పనుల గురించి చూసుకున్నట్లయితే చంద్రగ్రహణ సమయంలో ఏమీ తినకూడదు నిరాహారంగా ఉండాలి ఆ సమయంలో పొయ్యి వెలిగించటం వంట చేయటం కూడా నిషేధమే గ్రహణ సమయంలో ఏ ఆలయాన్ని కూడా సందర్శించకూడదు చంద్రగ్రహణ సమయంలో తులసి మొక్కను తాకకూడదు ఇంట్లో కత్తులు సూదులు వంటి పదునైన వస్తువులను కూడా ఉపయోగించకూడదు శాస్త్రంలో గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన ఇది సైన్స్ పరంగానే కాదు మతపరంగా కూడా చాలా ముఖ్యమైనది సూర్యుడు భూమి చంద్రుడు దాదాపు సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే సూర్యుడు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది హిందూ మతపరమైన మరియు పౌరాణిక విశ్వాసాల ప్రకారం రాహుకేతువులతో సంబంధం కలిగి ఉంటుంది శాస్త్రంలో గ్రహణం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు అంటే జీవితం పైన మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు చంద్రగ్రహణం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం గ్రహణం ఖగోళ దృగ్విషయమే కాకుండా చంద్రగ్రహణం వెనుక మత విశ్వాసం కూడా ఉంది ఒక పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది ఆ సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి మొదట దేవతలకు అమృతాన్ని పంచాడు అయితే ఆ సమయంలో ఒక రాక్షసుడు మోసంతో అమృతాన్ని తాగాడు సూర్యచంద్రులు ఈ విషయాన్ని మోహిని దేవి రూపంలో ఉన్న విష్ణువుకు చెప్పగా అతను తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికేశాడు అయితే అమృతం ప్రభావం వల్ల ఆ రాక్షసుడు సజీవంగానే ఉన్నాడు తర్వాత ఆ రాక్షసుడు రాహువు కేతువు అని పిలువబడ్డారు అమావాస్య పూర్ణిమా తిథుల్లో రాహు కేతువులు సూర్య చంద్రులను మింగుతారని పురాణాల కథనం సో చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగులో తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతోంది ఆ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ